చివరిగా కేటీఆర్ గారు, ఇది చాలాసార్లు మీ నోటీస్కి వచ్చి ఉంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ అంటుంది, బీజేపీ అంటుంది కొట్టాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నవాడిని చెప్పుతూ కొట్టాలి, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే కవిత గారు 5.5 నెలలు జైల్లో ఎందుకుంటారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మేము అమృత్ స్కామ్ మీద కంప్లైంట్ చేస్తే ఎందుకు యాక్షన్ ఉండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అయిన ఈడీ రైడ్లలో ఇంతవరకు విషయం ఎందుకు బయటకు రాదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో బయలుదేరి వచ్చిన నోట్ల కట్టల మీద ఇప్పటివరకు చర్య ఎందుకుండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మూసీ స్కామ్లో 1.5 కోట్ల దోపిడీ జరుగుతుందంటే దాని మీద ఎందుకు స్పందన ఉండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే నేను మళ్ళీ అడుగుతున్నా, ప్రధానమంత్రి తెలంగాణ ఏటీఎం అయింది కాంగ్రెస్ కంటాడు, ఒక్క పని చేసిండే ఇప్పటివరకు ఒక యాక్షన్ తీసుకున్నాడా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఆర్ఆర్ ట్యాక్స్ అన్నావు కదా ప్రధానమంత్రి, మరి ఎందుకు చర్య తీసుకుంటలేవు? ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డికి వత్తాస్ పలుకుతున్నారు నీ ఎంపీలు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఆర్ఎస్ బ్రదర్స్ సిండికేట్ తొందరలో అన్ని బయట పెడతాం, ఏడేడో భూభాగోతాలు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్నారు, నేనే బయట పెడతా, మీరేం తొందరపడకండి. ఎట్లా బీజేపీ కాంగ్రెస్ అన్నాదమ్ముల మాదిరిగా ఆర్ఎస్ బ్రదర్స్ ఇద్దరు పనిచేస్తున్నారు కూడా బయటపడి. జైళ్లకు అరెస్ట్లకు భయపడేది లేదు, ప్రజాక్షేత్రంలో అన్ని తేల్చుకుంటానంటారు కేటీఆర్ గారు, ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తున్నాండి ఎన్టీవీ చెప్తాను.